ఇల్లు ఇంకా చిమ్మలేదు, గుడ్డలు ఇంకా ఉతకలేదు, ఈ పని అంతా ఎప్పుడయ్యట్టు? ఇంత సుకుమారం గల దానిని ఈ పనికి ఎందుకు వచ్చా? వేరే ఏదన్నా సంపాదన చూసుకోలేకపోయావా?
సత్యం, నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్ష 6 నెలలు తగ్గించి నిన్ను విడుదల చేస్తున్నావు. నువ్వు వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ. సత్యం, ఒక్క మాట, గడిచిపోయిన కాలాన్ని నీకు తెచ్చివ్వలేం, కానీ రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించగలం. రేపు ఒకసారి మా స్టేషన్ వచ్చి కనిపించు. సత్యం, జరిగింది మర్చిపో, మనం మళ్ళీ కలుసుకున్నాం. నీకు జరిగిన నష్టానికి ఏం చేయమన్నా చేస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం. నా చెల్లెల్ని కూతుర్ని తెచ్చివ్వండి. సత్యం వచ్చేసావా? మరి అప్పన్న సత్యం వచ్చేసాడు రా. ఏంటి సత్యమే బాబు, సత్యం వచ్చాడు, ఇంక మనకేం భయం? సార్ అన్నయ్య, అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడరే. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉంటున్నారు. నేనేమడిగినా మాట్లాడటం లేదు. చెప్పండి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాధా, ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్న ప్రశ్నలే అడగచ్చు. ఎందుకంటే
ఇంకో నేను అబద్ధం చెప్పలేను కనుక. నేను ఆ సమయంలో మా ఇంటి దగ్గర ఉన్నాను. ఉద్యోగం ఉందా? ఉంది. ఓకే.